ज्येष्ठमनारायण श्रीमते रामानुजान्मः श्रीशैलेशदयापात्रम् दीभक्त्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणम् वन्दे रम्यजामातरम् मुनिम् लक्ष्मीनाथसमारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम् भुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभट्टनादा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्ग्रिवेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिम् प्रणतोऽस्मि नित्यम् गुरुमुखमनदीत्य प्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तम् शुल्कमाधातु कामः स्वसुरममरवन्द्यम् रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकम् तम् विष्णुचित्तम् नमामि मिन्नार्तडमदिन्सूजुविल्लिपुत्तूरेन्नुरुकाल् सोन्नार्कजर्कमलम् सूडिनोम् मुन्नाल् किजियरुत्तानेन्नुरैत्तोम् कीष्मैनिल्सेरुम् वजियरुत्तोम् नेञ्जमेवन्द् पाण्डियन् कोण्डाडपट्टर् विरान् वन्दानिन्नु ईण्डिय सङ्गमेडुत्तूद वेण्डिय वेदङ्गलोदि विरैन्दु किजियरुत्तान् पादङ्गल्यामुडय पत् अस्मदाचार्य दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू వేలుకుడి స్వామి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ పెరియాళ్వార్ పెరియవాచ్యాన్ పిల్లై తిరువాయిముజి పిల్లై స్వామి మణవాళ మామునిగల దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామలకు దాసోహం చేసుకుంటూ పెరియాళ్వార్ అనుగ్రహించిన పెరియాళ్వార్ తిరుముజి నాలుగవ పత్తు ఐదవ తిరుముజి వైభవాన్ని తెలుసుకుందాం. ஆசைவாய் சென்ன சிந்தையராகி அன்னை அத்தன் என் புத்திரன் பூமி வாசவார் குஜலால் என்னுமயங்கி மாளும் எல்லை கண்வாய் திரவாதே கேசவா புருடோத்தமா என்னும் கேசலாகிய கேடிலி என்னும் பேசுவாரவர் எய்தும் பெருமை பேசுவான் புகில் நம் பரமன்னே. அற்புதங்கா அனுகிரகிச்சரி பதிப்பாசுராலலோ பெரியாழ்வார்லு உபதேசாண்ணி ஐயோ హాయిగా వైకుంఠానికి వెళ్ళి పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలోనూ పెరుమాళ్ళకి పెరుమాళ్ళకిష్టమైన కైంకర్యాన్ని చేస్తూ అనేక రూపాలతో చక్కగా తాయాల పురుషకారంగా నిత్యసూరుల పురుషకారంగా ముక్త పురుషుల పురుషకారంగా అడియార్ఘల్ కుజాంగలని నమ్మాళ్వార్లు అనుగ్రహించినట్లుగా ఆ నిత్యసూరుల ముక్త పురుషుల గోష్ఠిలో చేరి తాయార్లకు శ్రీదేవికి భూమాదేవికి నీలాదేవికి ఈ ముగ్గురు తాయార్ల పురుషకారంగా వైకుంఠనాథుడికి కైంకర్యం చేస్తూ హాయిగా ఉండవలసిన ఈ జీవుడు వైకుంఠానికి వెళ్లకుండా పెరుమాళ్ల అనుభవము తెలియకుండా సంసార సాగరంలో లౌకిక విషయాలతో విషయాంతరాలతోనే ఇంద్రియాలు చెప్పినట్లు వింటూ సమయాన్నంతా వృధా చేస్తున్నాడే అని బాధపడుతూ సంసారులకి ఉపదేశం చేస్తున్నారు. ఇప్పటి వరకు నా తల్లి నా తండ్రి నా బిడ్డ నా సంపద నా భూమి నా ఇల్లు అని పరితపిస్తూ ఉన్నాడు. కాలమంతా వృధా చేశాడు. వేదం నూల్ పిరాయం నూరు మనిసరుదాం పుగువరేలుం పాదియుం ఉరంగిపోగుం నిన్ నిప్పదినయ్యాండు పేదై పాలగనదాగుం పినిపసి మూపుత్తున్గు మాదలాల్ పిరవి వేండేన్ అరంగమా నగరులానే. తల్లి గర్భంలో ఉండి 10 మాసాలు సమయం వృధాగా గడిచిపోయింది. పుట్టిన తర్వాత మలమూత్ర విసర్జన కూడా తెలియకుండా సమయం గడిచిపోయింది. ఆటపాటలతో సమయం గడిచిపోయింది బాల్యంలో. తర్వాత యవ్వనం ఎప్పుడు వచ్చిందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిందో తెలీదు, సమయం అంతా గడిచిపోయింది. తర్వాత కుటుంబము సంపద ఆర్జించటము సమయం అంతా అయిపోయింది. కనీసం అంతిమ సమయంలో అయినా సరే నా తల్లి నా తండ్రి నా భార్య నా భర్త నా బిడ్డ నా బంధువులు అని పరితపించకుండా అన్నయ్య అత్తన్యన్ పుత్తిరన్ భూమి అని వాటిని తలవకుండా వాయి తిరవాదే వారిని తలవకండి. అంతిమ సమయంలో ఇప్పటి వరకు సమయం అంతా వృధాగా గడిచినా అంతిమ సమయంలో అయినా కేశవ పురుడోత్తమ ఎన్నం కేజలాగియ కేడిలి ఎన్నం పేసువారవర్ ఎయిదుం పెరుమై పేసువాన్ పుగిల్నం పరమన్నే.
నామ సంకీర్తన చేయండి. కెడుమిడరాయవెల్లాం కేశవ ఎన్న, కేశవ అంటే క్లేశ నాశన, మన కష్టాలను పోగొడతాడు, మన పాపాలని దూరం చేస్తాడు. పురుడోత్తమ, గొప్ప ఔదార్యం కలిగిన వాడు, ఆపద మన ఆపదలన్నీ పోగొడతాడు. పురుషోత్తమ, పురుడోత్తమ అంటే. అలాగే కేజలాగియ కేడిలి, ఓ వరాహ పెరుమాళ్ నాయనారే, జ్ఞానప్పిరానే అంటే మన తప్పులు పాపాలన్నింటినీ పోగొడతారు, మనల్ని రక్షిస్తారు. వరాహ పెరుమాళ్ నాయనారుగా అవతరించి జల ప్రళయము నుంచి భూమాదేవిని రక్షించారు. అలాగే మనం సంసార ప్రళయంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం, సంసార ప్రళయంలో చిక్కుకున్న మనల్ని రక్షిస్తారు వరాహ పెరుమాళ్ నాయనార్. ఆ పెరుమాళ్ళు తనకు తాను అన్ని కళ్యాణ గుణాలు కలిగిన వాడు, మనల్ని రక్షించి ఏమనుకుంటాట, తనకు తాను రక్షించుకున్నట్లుగా భావిస్తాట పరమాత్మ. కనుక వరాహ పెరుమాళ్ నాయనారే, జ్ఞాన పిరానే అని నోరారా నామ సంకీర్తన చేయండి. పేసువార్ పుగిల్ నం పరమన్నే, పెరుమాళ్ళు అనుకుంటాట పుట్టినప్పటి నుంచి అత్తాను అత్తాను, అత్త అంటే ఆయుష్ పెరుగుతుంది, అత్త అనే పలకాలి ముందు అంటూ ఉంటారు. అమ్మాను నాన్నాను అన్నాను ఈ మాటలు నేర్పిస్తూ ఉంటారు. ఇవి కాదు పిల్లలకి నేర్పించవలసింది. ఇప్పుడు 2 సంవత్సరాలు నిండుతున్నాయి అంటే చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి, రామా కన్నా ఇతిరాజా రామానుజా అని నేర్పించాలి బిడ్డలకి. అమ్మ అత్త తాత ఇది ఎలాగో వస్తాయి, మనం నేర్పించక్కర్లేదు. సహజంగా ప్రళయం ఈ లీలా విభూతిలో ఉన్నారు కాబట్టి కనుక రామా కన్నా ఇలా నామ సంకీర్తన చిన్నప్పటి నుంచి నేర్పించాలి బిడ్డలకి. సరే అంతిమ సమయంలో అయినా వాళ్ళకు గుర్తు వస్తాయి ఆ నామాలు. పెరుమాళ్ళు అనుకుంటారట ఇప్పటి వరకు వాళ్ళని వీళ్ళని పిలిచాడు, పోనీలే అంతిమ సమయంలో అయినా నన్ను తలిచాడు కదా అని ఆనంద పడిపోతాట పరాత్పరుడు శ్రీమన్ నారాయణుడు అని అద్భుతంగా ముదల్ పాసురంలో అనుగ్రహించారు. ఇప్పుడు 2వ పాసురం. సీయినాల్ సిరందు ఏరియ పున్మేల్ సెత్తలేరి కుజంబిరుందు ఎంగం, ఈయినాల్ అరిప్పుండు మయంగి ఎల్లైవాయి చెన్ను సేర్వదన్మున్నం, వాయినాల్ నమో నారణాయన్ మత్తగత్తిడై కైకళై కూప్పి పోయినాల్ పిన్నై ఇత్తిసైకెన్నుం పిణై కొడుక్కిలుం పోగొట్టారే. అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు పెరియాళ్వార్లు. ఇంత అద్భుతంగా ఉపదేశం చేసేవారు మనకు లేరు, అది ఆళ్వార్లే. అందుగా మణవాళ మామునిగల్ ఆళ్వార్గల్ వాజి అరుళచ్చయల్ వాజి తాజువాదు మిల్గురువరతాం వాజి ఏజ్పారం వయ్యవరగలు రైతవైగల్ తాం వాజి సెయ్యమరై తన్నుడనే సేందు అని అద్భుతంగా ఆళ్వారాదులకి దివ్య ప్రబంధాలకి ఆచార్యులకి వ్యాఖ్యానాలకి మంగళాశాసనం చేశారు పరమాచార్యులైన పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మణవాళ మామునిగల్. ఇంత అద్భుతమైన ఉపదేశం ఎవ్వరు చెయ్యరు మనకి. ఆ కడుపు నిండా తిను, లేకపోతే కంటి నిండా నిద్రపో, అస్సలు శ్రమ పడుతున్నావు, లేకపోతే బాగా డబ్బులు సంపాదించు, డబ్బులు సంపాదిస్తూ ఉంటేనే ఆనందము, పెద్ద బంగ్లా ఉంటే ఆనందము, పెద్ద పెద్ద కార్లు ఉంటే ఆనందము, వీటి అంటే మనిషి చిక్కుకుపోతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అవే చెప్తున్నారు, బాగా చదువుకో బాగా చదువుకో, బాగా సంపాదిస్తావు బాగా సంపాదిస్తావు, చక్కగా స్టేట్స్ కి వెళ్ళి నువ్వు ఉద్యోగం చేస్తే లక్షలు కోట్లు సంపాదిస్తావు, బాగా చదువుకో, చిన్నప్పటి నుంచి ఇవే నోరుకొస్తారు. స్వామి నామ సంకీర్తన చెయ్యి, రోజు విష్ణు సహస్రనామం చదువు, గోవింద నామాలు చెప్పు, నుదుట తిలకం స్వరూప ధారణ చేయి, తిలకాన్ని ధరించు, ఎవరైనా కనిపిస్తే భాగవతోత్తములు 2 చేతులు జోడించి అంజలి చేయి, సాష్టాంగ దండ ప్రణామం చేయి, ఆచార్యుని సేవించగానే నిత్యము తీర్థం తీసుకోవడము, మనం ఏ పని చేసినా కూడా నామ సంకీర్తన 1 నిమిషాలు. శ్రీమతే రామానుజాయ నమః, ఎంత అద్భుతంగా మన పెద్దలు అనుగ్రహించారు. ఆఖరికి ఇదివరకంటే ఉత్తరాలు రాసుకునేవారు ఉత్తరంలో రాసేటప్పుడు శ్రీమతే రామానుజాయ నమః అనే రాశారు, రాసేవారు. కనుక ఇప్పుడు మనం ఏం రాస్తున్నా శ్రీమతే రామానుజాయ నమః పలకరింపు, మనం ఎలాగో జై శ్రీమన్నారాయణ అంటూ ఉంటాం అలా బిడ్డలకి కూడా నేర్పిస్తూ ఉండడం చేత వారి చివరి సమయంలో కూడా నామ సంకీర్తనే చేస్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు పిల్లల్ని అలా పెంచట్ల. ఇప్పుడు నామ సంకీర్తన ఏమిటి, అందుకు అదేదో మాట్లాడు, ఇదేదో చేయి, ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ మాట్లాడితేనే బాగా జ్ఞానవంతులు అంటారు, మంచి జాబ్స్ వస్తాయి, ఇలా శరీరం గురించి పెద్దలు అన్ని చెప్తూ ఉంటారు. కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలు, పెరుమాళ యొక్క వైభవము చిన్నప్పటి నుంచి. ఆ చిన్నప్పుడు విత్తనము మనం ఆ బిడ్డలకి కనుక నాటితే పెరుమాళ యొక్క అనుగ్రహంతో ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని 45 50 ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అధిగమించగలరు, కృంగిపోరు, కృశించిపోరు. ఇప్పుడు ఏదైనా చిన్న కష్టం వచ్చినా కూడా బాబో ఇంత పెద్ద కష్టం వచ్చేసింది, ఇంత కష్టం వచ్చేసింది అని ఆ కష్టాన్ని తలుచుకుని 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 కృంగిపోయి బాధపడిపోయి కూలిపోతూ ఉంటారు. బాగా బాధ విపరీత, కానీ అది చూస్తే చిన్న బాధ. ఎందుకు ఇలాగా అంటే పెరుమాళ వైభవం తెలియక. చక్కగా శ్రీమద్ భాగవతం పురాణం ఎన్ని కథలు, ఎన్ని కథలు. అలాగే శ్రీమద్ రామాయణం ఉదాహరణ. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డలకు అవి చెప్తూ పెంచటం చేత ఒక వయసు వచ్చేసరికి ఎంత కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కోగలరు, ధైర్యంగా ఉంటారు, ఆ విశ్వాసం పెరుమాళ విషయంలో. అలా అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు పెరియాళ్ వాళ్ళు. సీయినాల్ సిరందు ఏరియ పొన్మేల్, ఇప్పటి వరకు వీళ్ళు పెరుమాళ్ళను ఆశ్రయించల, సదా ఆచార్యులని ఆశ్రయించల, ఆచార్య తిరువడిగల ఎందు విశ్వాసమే. అసలు ఆచార్యులు అంటే ఏమిటో తెలియని వారు. పెరుమాళ్ళను ఆశ్రయించాలి, శరణాగతి చెయ్యాలి, నిత్యం తిరువారాధన చెయ్యాలి, పెరుమాళ్ళకు ఆరగింపు చేసిన ప్రసాదం తీసుకోవాలి, ఇవేమి తెలియని వారు. వాళ్లకు మృత్యు అంటే భయం, యమధర్మరాజు గారంటే భయం, యమ లోకం అంటేనే భయం. కానీ ఒక ఆచార్య తిరువడి సంబంధం కలిగిన వారికి మృత్యు అంటే అసలు భయమే ఉండదు. మృత్యువుని ప్రియ అతిథిగా ఆహ్వానిస్తారు. లోకంలో మృత్యు అంటే భయపడిపోతూ ఉంటారు. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రపన్నులు మృత్యువుకి భయపడరు, ప్రియాతిథిగా ఆహ్వానిస్తారు. ఉదాహరణ, నమ్మాళ్ళ వాళ్ళు కూడా కూవి కొళ్ళం కాలం ఇన్నం కురుగాదో, స్వామి ఎప్పుడు ఇస్తానో ఒక వైకుంఠం చెప్పు, ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతానో చెప్పు అని ప్రార్థించారు నమ్మాళ్ళ వాళ్ళు తిరువాయిమిషి దివ్య ప్రబంధంలో. అలాగే ఆర్తి ప్రబంధంలో స్వామి మడవాళ మామునిగారు, ఇంకెప్పుడు రామానుజ యతిరాజ దాసుణ్ణి అనుగ్రహించేది, ఈ లీలా విభూతిలో ఉండలేకపోతున్నా, ఈ ఇంద్రియాలతో జీవనం గడపలేకపోతున్నా, ఈ సంసారం నాకొద్దు, ఈ శరీరం నాకొద్దు, నేరుగా దేవరవారిని సేవించాలి, నేరుగా దేవరవారి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలి, నేరుగా దేవరవారి తిరువడిగళ్లను సేవించాలి, యతిరాజా నాకు వైకుంఠం ఎప్పుడు అనుగ్రహించండి చెప్పండి. వశ్యుడు యతిరాజా మీకు రంగరాజు, వశ్యుడు మీరేం చెబితే అది వింటాడు రంగరాజు, కనుక ఎప్పుడు మోక్షం చెప్పండి అంటూ ఆర్తి ప్రబంధంలో ఎంతగా విలపించారు మనవాళ్ళ మామిని గల ఆర్తిగా. అలా మన సంప్రదాయమే అంత అద్భుతమైన సంప్రదాయం. ప్రియ అతిథిగా ఆహ్వానిస్తారు, భయపడరు అంతిమ సమయంలో. కానీ అందరూ అలా కాదే, అంతిమ సమయం రాగానే భయపడిపోతూ ఉంటారు. ఆ యమధర్మరాజు కనిపిస్తూ ఉంటారు అంటారు అంతిమ సమయంలో, ఆ యగశ్వాస పీలుస్తూ ఉంటారు అంతిమ సమయంలో. మనం భయపడవలసిన అవసరం లేదు, మనకు ఆచార్య సంబంధం ఉంది కాబట్టి. కనుక అంతిమ సమయంలో యగశ్వాస పీలుస్తూ ఉంటారు, కళ్ళకు ఏమీ సరిగ్గా కనిపించవు, ఎందుకంటే పుసులు కట్టేసి ఉంటుంది కాబట్టి బాగా అంతిమ సమయంలో. ఆ యమధర్మరాజు యమ కింకర్లు చేతిలో యమ పాసము, బాబోయ్ యమధర్మరాజు గారు నాకు కనిపిస్తున్నారు అంటే ఇంకా నేను వెళ్ళేది నరకానికే అని భయం రెట్టింపవుతూ ఉంటుంది. ఆ ఉచ్ఛ్వాసం, శ్వాస భయంకరంగా ఉంటుంది అన్నమాట, యగశ్వాస పీలుస్తూ ఉంటాడు. ఆ భయంతో మలము మూత్రము జారిపోతూ ఉంటుంది, జారుతున్నట్లు కూడా వాడికి తెలియదు, అంత భయంకరంగా ఉంటుంది. 1000 తేళ్లు కుడితే ఎంత బాధయో అంతిమ సమయం అంత బాధగా ఉంటుందట. అంటే లోపల ఉండే జీవుడు బయటకు రావాలి అంటే అంత కష్టం, లోపలంతా కూడా చీకటిగా ఉంటుంది. ఒక రంధ్రం ఉంటే పర్వాలేదు, ఒక రంధ్రం నుంచి జీవుడు బయటకు వచ్చేస్తాడు, కానీ ఈ పంజరములో
ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? నవరంధ్రాలు. 9 రంధ్రాలు ఉన్నాయి ఈ పంజరం, శరీరం అనే పంజరంలో. జీవుడనే చిలక బయటకి రావడానికి ఎటు నుంచి రావాలి? తత్రపడుతూ ఉంటాడనమాట, చీకటిగా ఉంటుంది. కింద అవయవాల నుంచి జీవుడు బయటికి వస్తే నరకము అని, అలాగే కంటి నుంచి అలా జీవుడు బయటకు వస్తే స్వర్గము మొదలైన లోకాలకి అని, సుషుమ్నా నాడి 101వ నాడి అయిన సుషుమ్నా నాడి ద్వారా ఈ జీవుడు బయటికి వస్తే శ్రీ వైకుంఠము అని, మనం చేసుకున్న కర్మలకి తగ్గట్టుగా వచ్చే జన్మ నరకమా స్వర్గమా, మళ్ళీ సంసారము, సంసారంలోకి ఎలాగో రావాలి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఒక బంతి కింద నేలకేసి కొడితే పైకి ఎగిరి మళ్ళీ కిందకే పడుతుంది. అలాగే మనం కూడా ఆ పుణ్య పాపాలకి తగ్గట్టుగా స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికి రావాలి, అలాగే నరకానికి వెళ్ళినా మళ్ళీ భూలోకానికే రావాలి. అదే శ్రీ వైకుంఠానికి వెళితే నచ పునరావర్తతే నచ పునరావర్తతే, ఇంకా తిరిగి సంసారానికి రావలసిన అవసరమే లేదు. ఓ రాడ ఇంకా, రావాలి అనుకుంటే రాగలడు. ఎందుకు అంటే పరమాత్మ అన్ని రైట్స్ ఈ ముక్త పురుషుడికి ఇస్తాడనమాట, కానీ రాడు. నమ్మాళ్ళు కూడా శ్రీ వైకుంఠానికి అలంకరించేటప్పుడు నరగత్తై నగునించే, ఓ మనస్సా ఓ మనస్సా, వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఈ సంసారం అనే నరకాన్ని చూసి ఒక్కసారి నవ్వు. ఎందుకు నవ్వాలి సంసారం అనే నరకాన్ని చూసి? ఇప్పటి వరకు అనాది కాలము నుంచి నన్ను ఇన్ని బాధలు పెడుతున్నావే ఓ సంసారమా, ఇక నన్ను నువ్వు బాధించలేవులే, బాధ పెట్టలేవులే, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నా అంటూ నమ్మాళ్ళు వాళ్ళు తమ మనసుకు చెప్తున్నారు. నరగత్తై నహునెంజే, నవ్వు ఓ మనస్సా అని. మన ఆళ్వారాదులు, పూర్వాచారులు, ప్రపన్నులు ప్రియ అతిథిగా ఆహ్వానిస్తారు. యమధర్మరాజు కనిపించనే కనిపించడు, 101వ నాడి సుషుమ్నా నాడి ద్వారా వెళుతున్నాడు అంటే విలక్షణమైన ప్రపన్నుడు అయితే పెరుమాళే తీసుకువెళతాడు. కానీ ఇప్పుడు ఆ వైకుంఠానికి వెళ్ళే భాగ్యాన్ని కోల్పోతున్నారే మీరు, నరకానికి వెళుతున్నారే, యమపురికి వెళుతున్నారే, యమకింకరులు పెట్టే హింసలు అనుభవిస్తున్నారే అని బాధ పెరియాళ్ళ వాళ్ళకి. అంతిమ సమయంలో ఎలా ఉంటుందో ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తున్నారో చూడండి. సీయినాల్ సిరందు ఏరియ పుణ్మేల్, బాగా ఆ శరీరం అంతా కూడా నలిగిపోయి ఉంటుంది ప్రాణం పోయేటప్పుడు. అంతిమ సమయంలో ముసలివాడైతే, ముసలితనం వస్తే శరీరం అంతా కూడా బాగా నలిగిపోయి ఉంటుంది. ఆ శరీరం అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఎక్కడ కండ కనిపించదు, రక్తము ఎక్కడా ఉన్నట్టు తెలియట్లేదు. బాగా పండు ముసలి వాళ్ళు అంటారు కదా, బాగా మెత్త మెత్తగా ఉంటారు. వాళ్ళకి ఏ గాయము తగిలినా తగ్గదు, ఇంకా అంతిమ సమయంలో చివరి సమయంలో గాయం తగ్గదు. అయితే గాయమైంది, సీయినాల్ సిరందు ఏరియ పొన్మేల్, బాగా చీము కారుతూ ఉంది. ఆ చీము రక్తమే లేదు, ఉన్న రక్తమే కారుతూ ఉన్నది. ఆ చీము రక్తముతో ఆ పుండు బాగా బాధగా ఉంది, భయంకరంగా ఉన్నది. పుండంతా కూడా ఎర్రగా చీము కారుతూ ఉన్నది. అసలే కష్టంగా ఉంది శరీరము, ఇంకా శరీరములో పుండు, ఆ పుండు మీద ఇంకా చీము నెత్తురు కారుతున్నాయి. ఇదే పెద్ద కష్టము అనుకుంటే ఈ ఇనాల్, ఈ ఇనాల్ అంటే ఈగ. ఆ ఈగ వాళ్ళు ఏం చేస్తోందట, కుజంబిరుందు ఆ సెత్తలేరి ఎంగం, కుజంబిరుందు ఆ ఈగ వాలి తన తొండముతో అంటే పక్కన నోటితో, కుజంబిరుందు నోటితో, ఆ ఈగ నోటితో అటు ఇటు ఇటు అటు ఆ పుండుని ఇంకా హింస పెడుతోందట, ఇంకా బాధిస్తోందట. అరిపుండు మయంగి, ఆ ఈగే కాకుండా క్రిమి కీటకాదులు దోమలు అన్ని కూడా ఆ పుండు మీద వాలి బాగా కష్టాన్ని పెడుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, బాధిస్తున్నాయి. అంతిమ సమయంలో మయంగి, అసలే వీడు బాధగా ఉంటే ఈ ఈగలు చేరి ఇంకా నన్ను బాధిస్తున్నాయి అని స్పృహ కోల్పోతూ ఉంటాట. మయంగి ఎల్లైవాయ్ చెన్ను సేర్వదన్ మున్నం, ఆ మరణకాలము మీ దగ్గరకు రాకముందే ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? వాయినాల్ నమో నారణ ఎన్నో నోరారా
నారాయణ నమో నారాయణ నమో నారాయణ అని నామ సంకీర్తన చేయండి. నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం అని తిరుమంగ ఏమన్నా అద్భుతంగా పెరిగి తిరుమజులు అనుగ్రహించారు. వాడినేన్ వాడి, ఇప్పుడు వరకు సమయం అంతా వృధా చేశాను, ఇప్పుడు తెలిసింది నారాయణ నామ వైభవము. నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం అని అద్భుతంగా తిరుమంగై మొన్న మొదటి పాశురంలోనే, మొదటి తిరుమజిలోనే, మొదటి పది పాశురాలలో మొదటి పాశురంలోనే అనుగ్రహించారు మన తిరుమంగై మన్నన్. ఆ నమో నారాయణ, నమో నారణ ఎన్నో, నమో నారాయణ అని పలకండి. వాయి పడైత ప్రయోజనం, నాలుగు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? నమో నారణ, నమో నారణ అని నోరారా అనండి. నమః 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 అంటే నాకు నేను రక్షకుణ్ణి కాదు, ఓ నారాయణ నారములకు ఐనమైన వాడా నీవే రక్షకం అని నోరార గట్టిగా నామ సంకీర్తన చేయండి. నామ సంకీర్తన చేస్తే మత్త కత్తిడై కైగళై కూపి, ఎలా చేయాల నామ సంకీర్తన? నోటితో అనడం మాత్రమే కాదు, కై కూపి మత్త కత్తిడై, మనకు అవయవాలన్నిటిలో కూడా గొప్ప అవయవం ఏమిటి అంటే తల. ఆ తల మీద కైగళై కూపి చేతులు పెట్టి నమో నారణ నమో నారణ నమో నారణ అని ప్రేమగా నోరార నామ సంకీర్తన చేయండి. చేతులు పైకెత్తి మరి దాసోహం చేసి గట్టిగా నామ సంకీర్తన చేయండి. ఎన్నిసార్లు చేయాలండి? ఒక్కసారి కాదు, ఓపికన్నంతసేపు చేయండి, ప్రేమగా చేయండి. ఒక్కసారి చేతులు జోడించి చెయ్యండి అని పెరియాళ్ళ వాళ్ళు ఉపదేశం చేస్తున్నారు. చేస్తే కూపి పోయినాల్ పిన్నై ఇత్తిసై కెన్నుం పినై కొడుకిలుం పోగ ఒట్టారే. చక్కగా ఇంకా మీరు నరకానికి వెళ్ళవలసిన అవసరమే లేదు. ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి సంసారానికి రావలసిన అవసరమే లేదు, హాయిగా వైకుంఠానికి వెళతారు. ఏంటి ప్రారంభంలో అంతా ఇష్టం వచ్చినట్లు కాలాన్ని గడిపి కుటుంబంతో నా భర్త నా బిడ్డ నా బంధువులు నా తల్లి నా తండ్రి అని వాళ్ళ విషయంలోనే బాగా ప్రేమ కలిగి సమయమంతా కూడా డబ్బులు ఆర్జించటంతో వృధా చేసేసి లౌకిక విషయాలతో కాలాన్ని గడిపేసి అంతిమ సమయంలో నమో నారణ అంటే వైకుంఠం వచ్చేస్తుందా? పశ్చాత్తాప పడతాడు. అయ్యో వీళ్ళు రక్షకులు వీళ్ళు రక్షకులు అనుకున్నానే, చివరి సమయంలో దాహం వేస్తే మంచి తీర్థం ఇవ్వడానికి కూడా లేరే ఎవ్వరు? ఆ నారాయణుడే రక్షకుడు అని అప్పుడు పశ్చాత్తాప పడతాడట. పశ్చాత్తాపంతో నమో నారణ అని ఎప్పుడైతే మనసార నామ సంకీర్తన చేస్తాడో అలాంటి వాడికి పరమాత్మ నిరంకుశ స్వాతంత్ర్యము చేత వైకుంఠాన్ని అనుగ్రహిస్తాడు. లేకపోతే మనం చేసిన పాపాలు అన్నీ ఇన్నా అనేక పాపాలు, ఉదాహరణ పాపాలకి తగ్గట్టుగా నరకం, ఒక నరకమే కాదు అనేక నరకాలు. ఉదాహరణ తల్లి తండ్రుల్ని చూసుకోకపోయినా, బ్రాహ్మణోత్తములని ద్రోహము చేసిన బ్రాహ్మణోత్తముల విషయంలో అపచార పడిన పెద్ద శిక్ష, 1000 యోజన విస్తీర్యం కలిగిన పెద్ద తావ ఉంటుందట, మంట పెడతారట కింద, ఆ తావా మీద కూర్చోపెట్టి దొర్లిస్తారట, పడుకోపెట్టి దొర్లిస్తారట. తల్లిదండ్రుల విషయంలో అపచారం చేశావా, వాళ్ళని చూడలేదా, వాళ్ళని పట్టించుకోలేదా, బ్రాహ్మణుల విషయంలో అపచారం చేశావా అని దొర్లిస్తారట. అసి పత్ర వనం అనే ఒక నరకం, వేద మార్గం వైపు నడవకపోయినా, వేదం చెప్పినట్లు వినకపోయినా, నాస్తికుడిగా కాలాన్ని గడిపినా ఈ నరకం వస్తుంది. అక్కడ అసిపత్ర వనంలో కత్తిలాంటి ఆకులు ఉంటాయట చెట్లకి, మార్గంలో నడుస్తూ ఉంటే ఆ కత్తిలాంటి ఆకులు కూసిస్తూ ఉంటాయట శరీరాన్ని, యాతన శరీరాన్ని. అది కాక వెనకాలే కింకర్లు మన చుట్టూత కాదు ఆ పాపి చుట్టూత చేరి కొరడాలతో కొడుతూ ఉంటారట. రక్తం బాగా కారిపోతూ ఉంటుందట, స్పృహ కోల్పోతూ ఉంటారట, పరుగులెక్కిస్తూ ఉంటారట. అంత భయంకరమైన నరకం. అలాగే అంధకూపం, నల్లులని దోమల్ని పేలని కీటకాలని
వాటిని హింస చేసి వాళ్ళని వాటిని చంపేస్తూ ఉంటే అంధకూపం అనే నరకం, అక్కడ ఈ క్రిమి కీటకాదులన్నీ చేరి రక్తాన్ని పీలుస్తూ హింసిస్తూ ఉంటాయట. అలాగే క్రిమి భోజనం, అతిథులకి సాపాటు పెట్టకపోయినా, పితృదేవతలకి ఆ పిండ ప్రదానము చేయకపోయినా, పెరుమాళ్లకు ఆరగింపు చెయ్యకపోయినా, నా శరీరం కోసమే నేను తింటున్నాను అనే వారికి క్రిమి భోజనం ఏమిటి? వాళ్లకు అతిథులు వస్తే సాపాటు పెట్టకుండా నువ్వు తిన్నావే చక్కగా, పితృదేవతలకు పితృతర్పణాలు అలాగే శార్ధము అవన్నీ పెట్టట్లేదే, అసలు పెరుమాళ్ళకి ఏనాడైనా ఆరగింపు చేసావా నువ్వు? ఇదిగో తిను, నువ్వు పెట్టకపోయినా మేము నీకు పెడుతున్నాం. ఏంటి క్రిములన్నీ పెడతారట, క్రిమి భోజనం అదొక నరకం. తప్తసూర్మి అనొక నరకం, పరాయి స్త్రీ అందు వ్యామోహం ఉన్నా అది అనుభవించక్కర్లేదు ఆ శరీరాన్ని, మనసులో తెలిసినా కూడా పరాయి స్త్రీని అలాగే పరాయి భర్తను అలా సంబంధం పెట్టుకుంటే తప్తసూర్మి అనే నరకానికి తీసుకువెళ్ళి రాతి బొమ్మను బాగా కాల్చి దాన్ని కౌగిలించుకోమంటారట. తప్తసూర్మి అనే నరకం వైతరిణి నది. ధర్మరక్షణ చేయకపోయినా, అధికారంలో ఉన్న వాళ్ళు విధులన్నీ ఆచరించకుండా డబ్బులన్నీ దోచేసిన వాళ్ళు ఈ వైతరిణి నది లోపలికి వెళతారట. చీము, రక్తము, మలము, మూత్రము ఉండే భయంకరమైన రాక్షస గణాలన్నీ పీక్కు తింటూ ఉంటాయట వైతరిణి నది అనే నరకం. ఇలా అనేక నరకాలకు వెళతారు. ఇలా భూలోకంలో ఇష్టం వచ్చినట్లు కాలాన్ని గడిపితే, వేదము చెప్పినట్లుగా ఆచరించకపోయినా, మన పూర్వాచారులు అనుష్ఠానము ఆచరించకపోయినా, ఆళ్వార్ల పాసురాలు తెలియకపోయినా, ఒక నాస్తికుడిగా కాలాన్ని గడిపితే, నామ సంకీర్తన చేయకపోతే, నీకిష్టం వచ్చినట్లు నువ్వు కాలాన్ని గడిపితే, నోటికొచ్చిందల్లా మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇతరులని మాటలతో శారీరకంగా మానసికంగా హింస చేస్తూ ఉంటే, ఇదిగో ఈ నరకాలకన్నీ వెళతావురా నువ్వు. వద్దు వద్దు, చక్కగా వాయినాల్ నమో నారణ, నాలుగు ఉన్నది చక్కగా నారాయణ అనరా, చేతులు జోడించి నారాయణ అనరా, నువ్వు నరకాలకు వెళ్ళవలసిన అవసరం లేదురా, చక్కగా వైకుంఠానికి వెళతావురా. ఇందాకన్ని నరకాలు భయంకరమైనవి, కానీ ఇప్పుడు శ్రీ వైకుంఠం నరకానికి వెళ్ళాలి అంటే వెళ్ళే మార్గము భయంకరమైనదే, వెళ్ళినాకు కూడా హింసలు అనుభవించాలి. కానీ శ్రీ వైకుంఠం వెళ్ళే మార్గము భోగ్యమైనదే, శ్రీ వైకుంఠం భోగ్యమైనదే, అంత అద్భుతమైనది. వైకుంఠనాథుడు ఎదురు చూస్తూ ఉంటాడు, రా నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు వస్తావా అని. లోపల అనేక నాడులు పెరుమాళ్ళ అనుగ్రహంతో, అంతర్యామి పెరుమాళ్ళ అనుగ్రహంతో లోపల జీవుడు అంటే ప్రాణం బయటకు వచ్చేటప్పుడు లోకంలో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు, ఎగశ్వాస పీలుస్తూ ఉంటారు, మనం ఏం మాట్లాడినా వాళ్లకు వినిపించదు, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది, ఏం వినిపించదు, ఇంకా తెలియదు. ఎందుకంటే లోపల జీవుడు బయటకు వచ్చేటప్పుడు పెద్ద ప్రాసెసే జరుగుతోంది లోపల. ఏం జరుగుతోంది అంటే సూక్ష్మ ఇంద్రియాలన్నీ కూడా బుద్ధిలోకి చేరుతాయి, బుద్ధి మనసులోకి చేరుతుంది, మనసు ఆత్మలోకి చేరుతుంది. ఈ చేరేటప్పుడు ఎగశ్వాస పీలుస్తూ ఉంటాడు లోపలవి, ఒక దాంట్లోకి ఒకటి చేరేటప్పుడు, అప్పుడు జీవుడు బయటకు వస్తాడు. మరి రావాలంటే ఎంత కష్టం లోపల జీవుడు, 1000 తేళ్లు కూడితే ఎంత బాధ అంత బాధ అనుకున్నాం కదా. కానీ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు చక్కగా పెరుమాళ్ళ అనుగ్రహంతో, ఆళ్వార్ల ఆచార్ల అనుగ్రహంతో, పెరియ పిరాటియార్ పురుషకారంగా పెరుమాళ్ళే చక్కగా లోపల ఈ జీవుణ్ణి బయటకు తీసుకొస్తాట సునాయాసంగా. సూర్య కిరణాన్ని వాహనంగా చేసుకుని ఈ ముక్త పురుషుడు లోకాలన్నీ దాటుకుంటూ అర్చిస్తు, అలాగే పగల అధిష్టాన దేవత, అలాగే ఉత్తరాయణ అధిష్టాన దేవత, సంవత్సర అధిష్టాన దేవత, శుక్లపక్ష అధిష్టాన దేవత ఉండే లోకం, వాయులోకం, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణలోకం, ఇంద్రలోకం, సత్యలోకం, ఇలా పూర్ణ కుంభాలతో స్వాగతం పలుకుతూ ఉంటారు. ఈ లోకంలో
వాడన్ని తప్పులు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అందరిని బాధ పెడుతూ ఉన్నాడు అనుకోండి, లోకులంతా తిట్టిపోస్తారు, అమ్మయ్య వీడు పోయినాడు, వీడి ప్రాణం పోయింది, మంచిగా అయింది, మంచిగా అయింది అని నవ్వుకుంటారు, తిడుతూ ఉంటారు. కానీ శ్రీవైకుంఠానికి వెళ్ళేటప్పుడు అందరూ కీర్తిస్తూ ఉంటారట, ఎంత భాగ్యం లీలా విభూతిలో పుట్టి కూడా చక్కగా వైకుంఠానికి వెళుతున్నాడే, మాది కాదు భాగ్యం, అసలైన భాగ్యం, కొంచెం మా గురించి కూడా వైకుంఠనాథుడికి చెప్పరా, పురుషకారం చేయరా అంటూ ఈ ముక్త పురుషుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారట, సన్మానాలు చేస్తూ ఉంటారట, సత్కారాలు చేస్తూ ఉంటారట. అంత ఆనందంగా ఉంటుంది వైకుంఠానికి వెళ్ళేటప్పుడు. భూలోకంలో నువ్వు చేతులు జోడించి నారాయణ నామ సంకీర్తన చేస్తే నీకు చేతులు జోడిస్తారా ఆ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు, బ్రహ్మ ఇంద్ర మొదలైన దేవతలందరూ కూడా అని ఉపదేశం చేస్తున్నారు పెరియాళ్వార్లు. పోయినా అల్పిన్నయం, అర్చిరాది మార్గము ద్వారా వైకుంఠానికి వెళ్ళి ఆ విరజలో నీరాడి అనేక ప్రాకారాలు దాటి తిరుమామణి మండపానికి వెళ్ళి వెళ్ళగా, వైకుంఠానికి వెళ్ళిన తర్వాత నమ ఇత్యేవ వాదినః, నమ ఇత్యేవ వాదినః, నమః నమః వైకుంఠాయ దివ్య నగరాయ నమో నమః, వైకుంఠాయ గోపుర విమానాయ నమో నమః అంటూ నమ ఇత్యేవ వాదినః అంటూ ప్రమాణాలు చేస్తూ చేస్తూ వెళ్తారు. ప్రార్థన ఇలా పోయినా పిన్నై ఇద్దిసై కెన్నుం పినై కొడుక్కిలుం పోగొట్టారే, అలా వైకుంఠానికి వెళ్ళినాక నమ ఇత్యేవ వాదినః, నమ ఇత్యేవ వాదినః అంటూ అందరికి దాసోహం చేస్తూ గోపుర ప్రాకారాలకి దాసోహం చేస్తూ ఆనందంగా తిరుమామణి మండపాన్ని అలంకరిస్తాడు, వైకుంఠనాథుడి దగ్గరకు వెళతాడు అని అద్భుతంగా చెప్తున్నారు పెరియాళ్వారు. కనుక ఆ భాగ్యాన్ని వదులుకుంటున్నారే అని బాధపడుతూ మనకి ఉపదేశం చేస్తున్నారు పెరియాళ్వార్లు ఈ పాసురంలో. ఇది సైకెన్నం పినై కొడుక్కిలం పోగొట్టారే, అయితే మళ్ళీ తిరిగి ఈ లోకానికి రానియ్యరట నిత్యసూర్లు ముక్త పురుషులు, గరుడాళ్వార్లు, సేన ముదలయ్యారు, ఆదిశేషను. ఈ లోకం వద్దు, ఈ సంసారం చాలా కఠినమైనది, గరుడాళ్వార్లు ఉపదేశం చేస్తారట వైకుంఠానికి వెళ్ళినాక. పోనీలే, ఆళ్వార్లాచార్ల అనుగ్రహంతో పెరుమాళ్ళ అనుగ్రహంతో వైకుంఠానికి వచ్చావు, సంసారం ఎంత మోసమైనదో తెలుసునా, పెరుమాళ్ళు ఎలా అయితే అనేక అవతారాలు అవతరించాడో నేను కూడా వినతాసుతుడుగా అవతరించా భూలోకంలో, వినతాసుతుడిగా పుట్టాను, నేను ఆ భూలోకంలో పుడితేనే నాకు అహంకారం వచ్చింది, అమ్మయ్యా పోనీలే ఆ సంసారం నుంచి దూరం అయినావు అంటూ గరుడ ఆళ్వార్లు ఉపదేశం చేస్తూ ఉంటారట ఈ ముక్త పురుషుడికి. ఇంతకీ గరుడాళ్ వాళ్ళకి ఎప్పుడు అహంకారం వచ్చింది, వైకుంఠంలో వేంచేసి ఉన్నప్పుడు కాదు, పెరుమాళ్ళ అవతారాలు ఎలాగో గరుడాళ్ వాళ్ళు కూడా వినతాసుతుడిగా అవతరించారు. ఎందుకని, అహంకారం కూడాదు అని మనకు ఉపదేశం చేయటానికిగా. అయితే సుముఖన్ అని ఒక పాము, గరుడాళ్ వాళ్ళు ఎప్పుడైతే భూలోకంలో వినతాసుతుడిగా అవతరించారో, పక్షి రాజరు కదా, పక్షిరాజరికి ఆహారం ఏమిటి, పాములు,
పాములన్నిటినీ సాపాడు చేస్తూ ఉన్నారట గరుడాళ్వార్లు. అయితే పాములన్నీ ఒక సమయమేశం అయ్యి, లేదు పలానా రోజు పలానా పాము సాపాటుగా రావాలి అని ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సుముఖన్ వంతు వచ్చింది. ఈ సుముఖన్ ఏం చేసింది, పెరుమాళ్లే ఇంద్రుడి యొక్క తమ్ముడిగా ఉపేంద్రన్గా అవతరించారు. స్వర్గంలోనే ఏం చేసి ఉన్నారు ఉపేంద్రన్గా పెరుమాళ్ళు. అయితే ఈ సుముఖన్ గరుడాళ్వార్ల దగ్గరకు సాపాటుగా వెళ్లకుండా పెరుమాళ తిరువడిగలను ఆశ్రయించింది ఈ సుముఖన్ పాంబు. చరణాగతి చేసింది, నా ప్రాణాన్ని రక్షించవా గరుడాళ్వార్ల దగ్గర నుంచి అని ప్రార్థించగా, సరే అని పెరుమాళ్ళు అభయాన్ని ఇచ్చారు. సరే నేను రక్షిస్తాను సుముఖ, నువ్వు భయపడకు అని పెరుమాళ్ళు అభయాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడు గరుడాళ్వార్లు సుముఖుని వెతుక్కుంటూ స్వర్గానికే వచ్చారు. ఆ పెరుమాళ్ళని అడిగారు, స్వామి ఈ ఆహారము నాది, నా ఆహారం నాకివ్వవా అని. ఇప్పుడు సుముఖనేమో శరణాగతి చేశారు పెరుమాళ్ళకి, నా ప్రాణాన్ని రక్షించు అని. గరుడాళ్వార్లేమో గొప్ప భక్తన్ పెరుమాళ్ళకే, దాస సఖ వాహనం ఆసనం ఎస్తే వితానం అని పరమాచారులైన ఆళవందాలు స్తోత్ర రత్నంలో అనుగ్రహించారు. దాసుడిగా ఉంటారు, సఖుడిగా ఉంటారు, అలాగే రెక్కలతో ఆడిస్తూ చామర కైంకర్యం చేస్తారు, వాహనంగా ఉంటారు గరుడాళ్వార్లు. సరే ఇదేమో గొప్ప భక్తన్ గరుడాళ్వార్లు, సుముఖనేమో నా ప్రాణాన్ని రక్షించుకుని శరణాగతి చేసింది. ఇది పెద్ద ధర్మ సంకటం పెరుమాళ్ళకి. అప్పుడు పెరుమాళ్ళు అన్నారు కదా, లేదు గరుడా, ఈ సుముఖన్ పాము నన్ను రక్షించవా నా ప్రాణాన్ని కాపాడవా అని ప్రార్థించింది, కనుక సుముఖన్ని తినకు అన్నారు పెరుమాళ్ళు గరుడాళ్వార్లతో. గరుడాళ్వార్లు అన్నారు కదా, స్వామి నేను నిన్ను మోస్తున్నాను, నీ వాహనాన్ని నేను నీకు ఇంతగా కైంకర్యం చేస్తున్నా, నా ఆహారాన్ని నువ్వు దూరం చేస్తున్నావే అన్నారు పెరుమాళ్లతో గరుడాళ్వార్లు కొంచెం అహంకారంతో. వెంటనే గరుడాళ్వార్ల మీద పెరుమాళ్ళ తిరువడి ఉంచి, గరుడా నన్ను మోస్తున్నావు నన్ను తీసుకువెళుతున్నావు అన్నావు కదా, ఇదిగో నా పాదాన్ని మొయ్యి, నా పాదాన్ని బొటన వేగన మొయ్యి అన్నారట. గరుడాళ్వార్లు మొయ్యలేకపోయినారట పెరుమాళ్ళ యొక్క హట్ట విరల్ని. మొయ్యలేకపోతే చూసావా గరుడా, నీవు మొయ్యలేవు, నీవు నన్ను తీసుకువెళ్ళలేవు, నేను వెళ్ళాలి గరుడాళ్వార్లతో అని సంకల్పం నేను చెయ్యాలి గరుడా, అప్పుడే నువ్వు నన్ను తీసుకు వెళ్ళగలవు, నువ్వంతకు నన్ను తీసుకు వెళ్ళలేవు గరుడా అన్నారట. ఓడిపోయినారు గరుడాళ్వార్లు. సరే సుముఖ, ఇప్పటి నుంచి నువ్వు గరుడాళ్వార్లతోనే ఉండాలి, గరుడాళ్వారే నేనే సుముఖన్ని రక్షిస్తూ ఉండాలి అని అటు సుముఖన్ని రక్షించారు. అలాగే గరుడాళ్వార్ల యొక్క గర్వ భంగము అయినది. అలా గరుడాళ్వార్లు ఇప్పుడు కథ చెప్తున్నారు అన్నమాట ముక్త పురుషునికి. చూసావా ముక్త పురుషనే, సంసారం అంత మోసమానది, అహంకారం వెంటనే వచ్చేస్తుంది కనుక సంసారానికి మళ్ళీ తిరిగి వెళ్ళకండి అంటూ నిత్య సూరులు అక్కడికి వెళ్ళిన వారికి, కొత్తగా వెళ్ళిన వారికి ఉపదేశం చేస్తూ ఉంటారట. రానివ్వరట మనల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత అని అద్భుతంగా పెరియాళ్వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. రెండవ పాశురంలో, సీయినాల్ సిరందు ఏరియ పున్మేల్ செத்தலேரி குஜம்பிருந்து எங்கும் ஈயினால் அரிப்புண்டு மயங்கி எல்லைவாய் சென்னு சேர்வதன் முன்னம் வாயினால் நமோ நாரணாயின்னு மத்த கத்திடை கைகளை கூப்பி போயினால் பின்னை இத்திசைக்கென்னும் பிணை கொடுக்கிலும் போக ஒட்டாரே. இப்படி மூடவ பாசுரம், சோர்வினால் பொருள் வைத்ததுண்டாகில் சொல்லு சொல்லென்னு சுத்தும் இருந்து ஆர்வினவிலும் வாய்திரவாதே அந்த காலம் அடைவதன் முன்னம் மார்வம் என்பது ஓர் கோயில் அமைத்து மாதவனென்னும் தெய்வத்தை நாட்டி ஆர்வம் என்பது ஓர் பூவிடவல்லார்க்கு அரவண அரவ அரவத்தண்டத்தில் உய்யலு மாமே. சோர்வினால் பொருள் வைத்ததுண்டாகில் சொல்லு சொல்லென்னு சுத்தும் இருந்து. அற்புதமான பாசுரம். அந்திம சமயம்லோ மன சுட்டுத உண்டேவாரு, மன சுட்டுத உன்னவாரு எலா பிரவர்த்திஸ்தாரோ
అద్భుతంగా పెరియాళ్వార్లు అనుగ్రహించారు. మయర్వర మదినలం జ్ఞానముతో మన పెరియాళ్వార్లు. నమ్మాళ్వార్లు తిరువాంకు దివ్య ప్రబంధంలో నల్ల కోట్పాటుల గంగల్ మోనినుళ్ళు తానిరైంద అల్లిక్కమల కన్ననయ్యందన్ కురుగూర్సెడ గోపన్ சொல்லப்பட்ட ஆயிரத்துள் இவை பத்தும் வல்லார்கள் நல்ல பதத்தால் மனவாஷ்வர் கொண்ட பெண்டீர் மக்களே அது மங்களம் சாசனம் சேசாரு பெரிய மன நம்மாழ்வார்லு சக்ககா அனுகூலமைன பர்த்தத்தோ அனுகூலமைன பிட்டலதோ அனுகூல்யமைன பாரியதோ அத்தாமாமலதோ சக்ககா குணானுபவங்க காலானி பொத்துப்புச்சுக்கோவாலி சக்கடி கைங்கரியம் சேசி பெருமாளுக்கு ஆழ்வார்ல ஆச்சாரியுலக்கு பாகவதோத்தமலக்கு கைங்கரியம் சேஸ்து உண்டாலி அலாண்டி சம்பந்தத்தோ கலிகி உண்டாலி அனி அற்புதங்க மங்களாசாசனம் சேசாரு நம்ம ஆழ்வார்லு. తర్వాత పాశురాలు, వెంటనే పాశురాలు కొండ పెండీరు మక్కలుస్తారు. ఈ పాశురంలో ఏంటి ఉపదేశము అంటే ఆ గుణానుభవానికి సహకరించని వారితో వద్దు. తల్లైనా తండ్రైనా భర్త అయినా భార్య అయినా బిడ్డలైనా బంధువులైనా గుణానుభవం సహకరించే వారితో ఉండండి, సహకరించిన వారితో వద్దు. వాళ్లకు నేర్పించండి, మీరు మార్చండి. కానీ ఈ నీల విభూతి ఎలాంటిది అంటే చెడ్డ తొందరగా మనకు చెడ్డ అంటుకుంటుంది, మంచి కష్టం. మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళతో కలిస్తే వాళ్ళు కూడా కొంచెం చెడ్డవాళ్ళుగా మారుతారు. చెడ్డవాళ్ళు మంచి వాళ్ళగా మారడం చాలా చాలా కష్టం. కనుక కొండపెండీరు మక్కలుతారులో ఆభాస బంధువులు వద్దు, గుణానుభవం లేని వాళ్లతో వద్దు అని అద్భుతంగా అనుగ్రహించారు నమ్మాళ్వాళ్ళు. సర్వవిధ బంధువులు ఎవరు మనకి అంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే. ఆభాస బంధువులతో సంబంధం వద్దు, ఆభాస బంధువులు రక్షకులు కానే కారు అని అద్భుతంగా ఉపదేశం చేస్తున్నారు. అన్ని చెయ్యాలి. ఇప్పుడు తామరంకి ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. కానీ బురద తామరాకుకి అంటుకోదు, కానీ తామరపు బురదలోనే ఉంటుంది. అలాగే ఈ సంసారంలోనే ఉన్నాము. విషయాంతరాలలో సంసారము అంటేనే విషయాంతరాలు. ఇక్కడే ఉండి వాటిని అంటించుకోకుండా ఉండాలి. చాలా భయంకరమైనది సంసారం. ఎలాంటిది అంటే ఉపనిషత్తు అద్భుతంగా కథలు చెప్పినాయి. ఒక బాటసారి వెళుతూ ఉన్నాడు అడవి మార్గంలో. వెళుతూ ఉంటే వెనకాల నుంచి పులి తరుముకుంటూ వచ్చింది. పులి నుంచి రక్షించుకోవడానికి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టు కూడా మెల్లగా ఎక్కబోతోంది పులి. అప్పుడు వాడు ఏం చేస్తాడు, చెట్టు కొమ్మని పట్టుకుని ఉంటాడు. ఆ కొమ్మ ఎప్పుడు విరిగి పడుతుందో తెలియదు. కింద పడిపోయి పరిగెత్తుని వెళ్ళిపోవచ్చును కదా. కింద 5 తలల నాగపాము ఉంది. కింద పడితే పాము కాటు వేస్తుంది, చెట్టుకి వెనక్కి వెళితే పులి చంపేస్తుంది. ఆ కొమ్మ పట్టుకుని ఉన్నాడు. కొమ్మ ఎప్పుడు విరిగి పడుతుందో తెలీదు. వీడు ఎక్కడైతే కొమ్మని పట్టుకుని ఉన్నాడో అక్కడి నుండే తేనె పట్టుంది. అక్కడ ఆ తేనె బిందువులు వీడి నాలుగు మీద పడుతున్నాయి. వీడు అది అనుభవించగలడా? బాగుంది, భోగ్యంగా ఉంది అనుకోగలడా? కనుక మనం అనుభవించే ఈ సంసారంలో అల్ప స్థిరమైనవే ఏ సుఖము ఆనందము అయినా. అది మనం భ్రమపడుతున్నాం, నేను ఆనందాన్ని పొందుతున్నా సుఖంగా ఉన్నా అని భ్రమపడుతున్నాం. మనం ఏదైతే సంతోషము అనుకుంటున్నామో అదసలు సంతోషమే కాదు. ఏది ఆనందము? తిరుమల విషయాన్ని అనుభవిస్తేనే ఆనందం. పెద్ద బంగ్లాలున్నా, పెద్ద పెద్ద కార్లున్నా, చాలా మంది పనివాళ్ళున్నా, అందరూ గొప్పవాళ్ళు మంచి వాళ్ళే మన చుట్టూతో ఉన్నా, అది అల్పమైనది, అస్థిరమైనది. అసలైన ఆనందం ఏమిటి అంటే పెరుమాళ కళ్యాణ గుణాలే, ఆళ్వార్ల దివ్య ప్రబంధాలే, పూర్వాచారుల వ్యాఖ్యానమే మనకు రక్షకం. అది భోగ్యత, భోగ్యం ఆనందం. అలాగే ఒక నక్క, ఒక సుమారు 10 రోజుల నుంచి అది తినలేదేమీ నక్క. అయితే ఆకలికి అలమటిస్తూ ఉంది. ఒక మాంసపు ముక్క కనిపించింది ఆ నక్కకి.
ఆ మాంసపు ముక్క కనిపించగాని పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళి ఆ మాంసపు ముక్కని నోట్లో పెట్టుకుని కొరకడం ప్రారంభించింది. అందులో ఆ మాంసపు ముక్క అప్పటిది కాదు, చాలా రోజులది. ఇంకా దాంట్లో ఏముంటుంది, రక్తము మాంసపు ముక్కలో. అయినా ఆహారం కనిపించగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మాంసపు ముక్కని కొరకటం ప్రారంభించింది. ఎన్ని రోజుల మాంసపు ముక్కే అయినా ఎంత రుచిగా ఉంది అని కొరుకుతూ ఉందట, పటపట పటపట పళ్ళతో. రక్తం వస్తుందట. ఈ దేని రక్తం? అది మాంసపు ముక్క లోపల ఉన్న రక్తం కాదు, ఈ నక్క చిగురు నుంచి రక్తం వస్తుంది. కానీ అదేమనుకుంది, ఎంత భోగ్యంగా ఉంది, ఎంత బాగుంది అని కొరుకుతోంది. కానీ దాని రక్తమే అది. కనుక అల్పమైనవి ఈ లోకంలో, అస్థిరమైనవి ఈ సంసారంలో, అల్పమైన సుఖాలు, అల్పమైన ఆనందాలు. అసలైన ఆనందము అంటే అది పెరుమాళ్ళ విషయంలోనే, పెరుమాళ్ళ కళ్యాణ గుణాలు అనుభవించటమే అసలైన ఆనందం. అది కైంకర్యం. గుణానుభవము అంటే కేవలం గుణానుభవం మాత్రమే కాదు, గుణానుభవ కైంకర్యంగళిలే పోదుపోకాగయం. గుణానుభవాన్ని అనుభవించాలి, కైంకర్యము చెయ్యాలి. ఆ గుణానుభవం అనుభవిస్తేనే ఆ ప్రేమతో కైంకర్యాన్ని చేస్తాం. కనుక ఆనందము అంటే ఇది లౌకిక విషయాలలో కాదు. కనుక ఆభాస బంధువులు మనకి రక్షకులు కారు. ఎలా అంటే చాలా అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. అంతిమ సమయం రాక ముందు నుంచే ఇదిగో ఇంకా పెద్దదైపోయింది ఈవిడ, 60 దాటింది, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, వెంటనే పోవచ్చును. ఈ కాలంలో ఎప్పుడు ప్రాణం పోతుందో అస్సలు ఇదివరకే తెలియదు, ఇప్పుడు అంతకంటే తెలియట్లేదు. ప్రొద్దున మాట్లాడేమో మధ్యాహ్నం కల్లా అదిగో వాళ్ళు పోయినారు అన్న వార్త వస్తూ ఉంది. కనుక ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. మిన్నిన్నిలై ఇలా అనారోగ్యంతో ఉండి ప్రాణం పోయింది అంటే సరే, ఆరోగ్యంగా ఉండి కూడా ఇప్పుడు ప్రాణాలు పోతూ ఉన్నాయి, తెలియట్లేదు ఏ సమయంలో పోతుందో. అది అనారోగ్యం వల్ల అని కాదు, ఏ సమయంలో ఎలా పోతుందో తెలియట్లా. అలాగే ఉదాహరణ 60 వచ్చినాయి, ఇంకా దగ్గర పడింది ఈవిడ వయసు ప్రాణం పోయేది. కనుక ఈమె మెల్లో కాసుల పేరుంది. ఈమెకు ఆ చేతికి 3 గాజులు, ఈ చేతికి 3 గాజులు, మొత్తం 6 గాజులు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఉంగరాలు ఉన్నాయి. ఆవిడ బ్రతికుండగానే ఆవిడ బంగారాన్ని లెక్క పెట్టేస్తూ ఉంటారు. అటు అల్లుళ్ళు కానివ్వండి, కూతుర్లు కానివ్వండి, ఆ కొడుకులు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, ఆమె బ్రతికుండగానే ఇదిగో ఇంత సంపద నాకు వస్తుంది. బ్రతికుండగానే, పెద్దవాళ్ళు బ్రతికుండగానే, ఈ 2-3 ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఇదిగో ఈ ఇల్లు నేను తీసుకుంటా, ఆ ఇల్లు నువ్వు తీసుకో, బ్రతికుండగానే ఆస్తులు పనిచేసుకుంటూ ఉన్నారు. పోయిన తర్వాత ఎలాగో మనకే ముందుగానే ఒక మాట అనుకుంటే ఏమైపోయింది అని ఆమె బతిగుండగానే మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ప్రాణం పోయింది ఆవిడది, చుట్టూ అంటే అంతిమ సమయంలో ప్రాణం పోలా, అంతిమ సమయంలో ఉంది ఆమెకు. ఇంకా ఎక్కడైనా ఆస్తులు ఉన్నాయేమో మనకి తెలియకుండా, ఇంకా డబ్బులు ఎక్కడైనా దాచిందేమో, ఇంకా స్థలం కాయ ఏమైనా ఉన్నాయేమో. మనకు తెలిసినవి ఇవే, చాలా గట్టి పిండం, డబ్బులు బాగానే దాచుంటది, ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో అని మాట్లాడుకుంటూ ఉంటారట. సరే ఆమె పాపం దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వరా అని అడుగుతుందట. ఆ సమయంలో కొంచెం అందరూ చుట్టూతో చేరుంటారు కదా, కొంచెం దాహంగా ఉంది మంచినీళ్ళు ఇవ్వరా అంటే ఎవరు కదా ఆవిడకి మంచినీళ్ళు ఇవ్వడానికి. ఎందుకని, నేను మంచినీళ్ళ గ్లాసు తెచ్చేలోపు ఈవిడ సంపద గురించి చెప్పేస్తే వీళ్ళ నాకు చెప్పరు. ఎందుకని, మళ్ళీ ఈవిడ కూడా వాటాకు వస్తుంది, బాగుంది చక్కగా సరైన సమయంలో వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావడానికి, ఇది ఆవిడకి తెలీదు కాబట్టి మనం మనమే విపంచుకుందాము అని మాట్లాడుకుంటారు. అందుగా ఎవరు వెళ్ళరంట ఆవిడకి దాహంగా ఉంటే మంచినీళ్ళు తీసుకురావడానికి. అలాంటి లోకము, అలాంటి వారిగా మీరు ఇప్పటి వరకు చేసింది అని పెరియాళ్ళ వాళ్ళు అంటున్నారు. సోర్వినాల్ పొరుల్ వైత్తదుండాగిల్
సొల్లు సొల్లెన్న చక్కగా ఆవిడ అంతిమ సమయంలో ఉంటే శ్రీధర కేశవ పురుడోత్తమ శ్రీమతే రామానుజాయ నమః ఆళ్వారెంబెరుమానార్ పెరియజీయర్ దివ్య తిరువడిగలే శరణం ఆళ్వారే ఆళ్వారే యతిరాజ భాష్యకార ఉడయవరే అని చెప్పకుండా నామ సంకీర్తన తప్పుల గురించి మాట్లాడుకుంటారా, స్థలాల గురించి మాట్లాడుకుంటారా, ఇళ్ళ గురించి మాట్లాడుకుంటారా? బీరవ, ఆ బీరవ తాళం చేయి ఎక్కడ పెట్టింది? దిండు కిందే ఉందా? ఆమె దగ్గరే ఉంది కదా, ఇంకెక్కడైనా ఎవరికైనా ఇచ్చేసిందా మనకు తెలియకుండా అని మాట్లాడుకుంటారట. సొల్లు సొల్లు రెండు సార్లు ఎందుకు అన్నారు సొల్లు సొల్లు అని? ఆవిడకి వినిపించలేదేమో, చెప్పు చెప్పు ఎక్కడ దాచావు చెప్పు అని అడుగుతారట. ఆ ప్రాణం పోకుండానే సుత్తుం ఈ రెండు ఆ మంచానికి నాలుగు వైపులా మంచం మీద కూడా పడుకోబెట్టారట. ఈ మంచం మీద పడుకో పెడితే ఆవిడ మంచం మీద పోయిందనుకోండి ప్రాణము పరుపు ఇచ్చేయాలిగా, ఆ పరుపు కూడా మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని కిందే పడుకో పెడతారట పాపం. సుత్తుం ఇరుందు ఆ నాలుగు వైపులా కూర్చుంటారట. ఆర్ వినవిలుం వాయ్ తిరవాదే అందకాలం అడహివదన్ మున్నం. ఆ అంతిమ సమయంలో వాళ్లను తలవకండి, వాళ్ల పేర్లు పిలవకండి, వాళ్ల ఎందు పాసం తగ్గించుకోండి. ఇంకా ప్రేమ చాలు, ఇప్పటి వరకు ప్రేమించింది చాలు, ఇప్పటి వరకు వాళ్లకు పనులు చేసింది చాలు. నామ సంకీర్తన చేయండి, నామ సంకీర్తన చేయండి. మనకు సర్వవిధ బంధువు పరమాత్మ, మనకు రక్షకం పరమాత్మ. ఆ స్వామి నామాన్ని తలవండి. ఆర్ వినవిలుంబాయి తిరవాదే అంధకాలం ఆపద సమయంలో చుట్టూగా చేరారు తప్ప ఏమైనా బాధ పెడుతున్నారు చెప్పు 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 అని. కనుక వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళని తలవకండి, వాళ్ళ మీద ఆశ వద్దు, ఇంకా విడిచిపెట్టండి చాలు. నామ సంకీర్తన చేయండి. ఎలా చేయాలి? మార్వమెన్బదు ఓర్ కోయిల్ల మైత్ హృదయమనే సన్నిధి, అద్వితీయమైన సన్నిధి మన హృదయమే పెరుమాళ్ళకి కోయిల్. ఆ కోయిల్లో ఎవరిని ప్రతిష్ఠించాలి? మాధవనెన్ను బ్రహ్మచారి నారాయణ్ని కాదు, శ్రీయస్పతిని. ఆఖరికి అనసూయ అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్లారు సీతారాములు. వచ్చిన వారు ఎవరు అంటే అనసూయ సీతారామరుగళ్ళు అనలేదట, శ్రీయస్పతి వేయించేశాడు అన్నదట అనసూయ, మాధవుడు వేయించేశాడు అన్నదట అనసూయ. అంటే ఆ శ్రీయస్పతియే మనకు రక్షకం. కనుక మన హృదయ కమలంలో, హృదయమనే కోయిల్లో శ్రీయస్పతిని ప్రతిష్ఠించండి. ఆ శ్రీయస్పదే మనకు రక్షకుడు. అన్నునాన్ పిరందిలేన్ పిరందపిన్ మరందిలేన్. ఇదివరకల్లా పెరుమాళను ఆశ్రయించల, అవన్నీ చీకటి రోజులు. పగల్ కండేన్ నారణనై కండేన్, ఎప్పుడు సూర్యోదయం మనకు. పెరుమాళను ఆశ్రయించిన రోజే, శరణాగతి చేసిన రోజే సూర్యోదయం మనకు. అప్పుడు తెలియల, పుట్టనట్లే కాదు. ఎప్పుడైతే పెరుమాళ వైభవం తెలిసిందో, సద్ ఆచార్ని ఆశ్రయించామో అప్పుడే పుట్టినట్లు. ఇక పుట్టిన తర్వాత, పెరుమాళ వైభవం తెలిసిన తర్వాత ఇక మరిచేదే లేదు అని తిరుమూర్తి పిరాన్ శ్రీ సూక్తి. తిరుమంగై మన్నన్, కిళి వలర్తదనాల్ పయన్ పెట్టేన్. పరకాల నాయకి చిలకకి నామ సంకీర్తన నేర్పించారు. పరకాల నాయకి విశ్లేషలో పరమాత్మ గురించి పరితపిస్తూ ఉంటే రామా 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 అన్నది చిలక. నిన్ను పెంచినందుకు చక్కగా నా ప్రాణం పోకుండా రామనామ సంకీర్తన చేశావే ఓ చిలక అంటూ కైకూపి వణంగినానే దాసోహం చేశారట పరకాల నాయకి చిలకకి. అలా ఉండాలి కానీ అంతిమ సమయంలో నామ సంకీర్తన చేసేలాగా సొల్లు సొల్లెన్ను ఆ సంపద ఇది అవి ఇవి ఎక్కడ దాచావు చెప్పు అని అడగకూడదు. కనుక మీ హృదయం అనే కోయిల్లో మాధవ నిన్ను దైవత్తై నాటి శ్రీయప్పతిని కోయిల్లో ప్రతిష్ఠించండి. ఆర్వమెన్బదోర్ పూ విడవల్లార్క్ ఆర్తి పూ సంసాందు ఎన్నెంజమే, నెంజమే మనస్సే చందనంగా సమర్పించండి పెరుమాళ్ళకి అని నమ్మాళ్ళ వాళ్ళు అనుగ్రహించారు. ఆర్వమెన్బదోర్ పూ పూ విడవల్లార్క్ ఆర్తి అని పుష్పాన్ని సమర్పించండి హృదయమనే కోయిల్లో వేంచేసి ఉండే శ్రీయప్పతికి. పూ ప
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. కణపిరాన్ గీతాచారుడే అనుగ్రహించాడు భగవద్గీతలో. అది పత్రమైనా పుష్పమైనా ఫలమైనా తోయమైనా ఏదైనా పర్వాలా, ప్రేమగా పెడితే చాలు. కనుక ఆర్తి అనే పుష్పాన్ని పెట్టండి. ఎప్పుడైతే మన హృదయ కోయిల్లో మాధవుణ్ణి శ్రీయస్పతిని వెంచేప్ చేశామో, ఆర్తి అనే పుష్పాన్ని సమర్పించామో, ఇక క్లేశాలే ఉండవు. అరవత్తండత్తి ఉయ్యలు మామే, యమదండనే మనకుండదు ఇంకా. యమపురికే వెళ్ళవలసిన అవసరం లేదు. కనుక ఎవరెవరైతే యమదండన నుంచి విముక్తులు అవ్వాలనుకుంటున్నారో, ఎవరెవరైతే యమలోకానికి వెళ్ళకూడదు అనుకుంటున్నారో, మీ హృదయ కమలంలో కోయిల్లో మాధవుణ్ణి ప్రతిష్ఠించండి. నామ సంకీర్తన చేయండి. నాలుగు ఉన్నందుకు ప్రయోజనం అని అద్భుతంగా మూడవ పాశురంలో ఉపదేశం చేస్తున్నారు మన పెరియాళ్వార్లు. సోర్వినాల్ పొరుల్ వైతరుండాగి சொல்லு சொல்லென்னு சுத்தும் இருந்து ஆர் வினவிலும் வாய் திரவாதே. அந்த காலம் அடைவதன் முன்னம் மார்வமென்பது ஓர் கோயிலமைத்து மாதவன் என்னும் தெய்வத்தை நாட்டி ஆர்வமென்பது ஓர் பூவிடவல்லார்க்கு அரவண்டத்தில் உய்யலு மாமே. சரி, பிள்ளலு எலாகோ எதிர் చూస్తూ ఉంటారు సంపద గురించి, తల్లిదండ్రుల సంపద గురించి, అత్తమామల సంపద గురించి. ఆఖరికి భర్త అంతిమ సమయంలో ఉన్నాడనుకోండి, భార్య కూడా ఆలోచిస్తుందట, ఈయన అందరికీ రాసేసేడా, నాకేదైనా ఉంచేడా అని భార్య కూడా అనుకుంటుందట. అదే భార్య దగ్గర ఉన్నవనుకోండి డబ్బులు, భర్త అనుకుంటాట, ఇప్పుడు ఇది చనిపోతే నేను ఎలా ఉండాలి, నాకు ఎవరు తిండి పెడతారు, ఇప్పటి వరకు ఇది చూసుకుంది ఉన్నంత కాలము, ఇప్పుడు ఇది పోతే నా స్థితి ఏంటి అని ఆలోచిస్తారు తప్ప, అయ్యో నా నుంచి వెళ్ళిపోతుంది అన్న బాధ కంటే కూడా తర్వాత నా జీవితం ఎలా అని బాధపడుతూ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళ విషయంలో అంత ప్రేమను పెంచుకోకండి. అది తల్లి అయినా భర్త అయినా బిడ్డ అయినా ఎవరైనా వాళ్ళ సమయం రాగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కనుక అసలైన రక్షకుడు, అసలైన బంధువు బిడ్డల్లేరా పరమాత్మే బిడ్డ, భర్తలేడా పరమాత్మే భర్త, బంధువు లేడా మరీ మంచిది పరమాత్మే సర్వవిధ బంధువు, తల్లి లేదా పరమాత్మే తల్లి. వీళ్ళు ఒక కొన్ని రోజులు మాత్రమే, కానీ నిరవధిక బంధువు, సర్వవిధ బంధువు పరాత్పరుడు శ్రీమన్ నారాయణుడే. ఆ స్వామిని ఆశ్రయించండి, శరణాగతి చెయ్యండి అంటూ మనకు ఉపదేశం చేస్తున్నారు పెరియాళ్వార్లు ఈ పాశురాలలో. మిగతా పాశుర వైభవము రేపటి రోజున తెలుసుకుందాం. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.